నేటి ప్రత్యేక వర్తమానం కొరకు లూకా సువార్త 19:39-40 చదవగా విందాం. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల నా రాళ్ళు కేకలు వేయునని నీతో చెప్పుమనెను. ఈ రాళ్ళు యేసు ప్రభు బేతని మరియు బేత్పగే అనే ప్రాంతములకు వచ్చినప్పుడు, ఏ ప్రాంతాలు? బేత్పగే మరియు బేతని అనే ప్రాంతాలకు వచ్చినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని పంపించాడు. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టుబడి ఉంటాయి, వాటిని ఎవరు ఎన్నడూ అధిరోహించలేదు, అంటే ఎక్కలేదు, ఆ కట్లను విప్పుకొని నా కొరకు తీసుకొని రండి. ఒకవేళ వాళ్ళు, బాబు మీరెవరో మావి తీసుకెళ్తున్నారు అని అంటే, మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఇవి ప్రభునకు కావాలి అని చెప్పండి. వారు మారు మాట్లాడకుండా వాటిని మీకు ఇచ్చి పంపిస్తారు అని చెప్పాడు. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో తూచా తప్పక అదే గ్రామానికి వెళ్ళి గాడిదను గాడిద పిల్లను తీసుకొని యేసు ప్రభు ఎందుకు తీసుకొని వచ్చినప్పుడు అనేక మంది శిష్యులు అప్పటికే యెరూషలేములో పోగుబడి ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడని తెలిసి ఆ గాడిద మీద వస్త్రాలను పరిచారు. యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నాడు. ఇక యెరూషలేములో విజయోత్సవముతో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన వస్తున్న ప్రతి త్రోవలో శిష్యులు, ఆయన అద్భుతాలను చవి చూసిన వారు, రుచి చూసిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, శిష్యగణమంతా కూడా సంతోషంతో ఆ మార్గాలన్నిటా కూడా వస్త్రాలను పరిచారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభుని స్తుతించడం ప్రారంభించారు. యేసు ప్రభు గాడిద మీద ఉన్నాడు. ముందు కొంతమంది గుంపు ఉన్నారు, వెనక కొంతమంది గుంపు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే యేసయ్య యొక్క శిష్యులు. శిష్యులంటే 12 మంది మాత్రమే కాదు, వారు అపోస్తలులు. వారు శిష్యులు మరియు అపోస్తలులు. యేసునందు విశ్వసించి వెంబడించిన వారిని కూడా శిష్యులు అని బైబిల్ వ్రాసింది. కాబట్టి ఈ అపోస్తలులు కాక యేసయ్యను విశ్వాసంతో వెంబడించిన అనేక మంది శిష్యులు యేసయ్యకు ఉన్నారు ఇస్రాయెల్ దేశంలో. వాళ్ళందరినీ శిష్యులు అంటారు. గాడిద మీద యేసు ప్రభు విజయోత్సవముతో వస్తున్నప్పుడు ముందు కొంతమంది వెనక కొంతమంది ఉన్నారు. ముందు వాళ్ళు వెనక వాళ్ళు పలుకుతున్న మాట ఏంటంటే, దావీదు కుమారునికి జయం అని స్తుతిస్తున్నారు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతి నొందునుగాక అని స్తుతిస్తూ ఉన్నారు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక అని స్తుతిస్తూ ఉన్నారు. వీరు స్తుతించే శబ్దాలు ఎంత భారీగా ఉన్నాయంటే యెరూషలేమంతా కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. కొంచెం వర్ణనతో చెప్పాలంటే వీరి స్తుతుల మోత, స్తోత్రాల ధ్వని, ఆరాధన శబ్దం ఆకాశాన్ని అంటిందని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే ఎవరు నివారించలేనంత ఆరాధన జరుగుతుంది. అన్స్టాపబుల్ వర్షిప్. ఎవడు మాటినేటట్లేరు, ఒకటే పని చేస్తున్నారు. దావీదు కుమారునికి జయం అంటే జయం 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 జయం. ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ మహిమ మహిమ. చెప్పేవాడు చూస్తున్నాడు, గాన ప్రతిగానాలు జరుగుతూనే ఉన్నాయి. అన్స్టాపబుల్ వర్షిప్, ఎవడు ఆపలేని ఆరాధన జరుగుతుంది. అప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు మిక్కిలి కోపపడి యేసయ్యతో చెప్తున్నాడు, బోధకుడు వాళ్ళు ఏమంటున్నారు, నీకు అర్థమవుతుందా, వినపడుతుందా,
నీ శిష్యులకు ఆజ్ఞాపించో, ఆపమనో ఆ స్థుతిలో. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను మీతో ఏం చెప్తున్నాను వినండి, వీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. కట్టలు గట్టిగా హల్లెలూయా. ఈరోజు నా సెవెన్ పాయింట్ టాపిక్ ఏంటంటే, జయశీలునికి జగమంతా ఆరాధన. చెప్పండి, నోటితో చెప్పండి, జయశీలునికి జగమంతా ఆరాధన. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజండి, చాలా శ్రేష్టమైన రోజండి, లోకం కలవరపడిన రోజు. కరుణమైడ్ సినిమాలో కలవరపడి అన్నట్టు లోకమంతా ఈ ఆరాధనకి కలవరపడిపోయింది. ఎవరైనా యేసు ఎవరు, ఈయనకి ఎంతమంది ఫాలోయింగా, ఓ అమ్మో. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక అద్భుతమైన పాట రాశాడు, ఎవరి యేసు తెలుసా నీకు, సర్వశరీరులకు దేవుడు, సర్వభూమికి రాజు ఇతడే. యేసు ప్రభు ఒక పాట రాయలేదు, ఒక పుస్తకం రాయలేదు, ఒక పాటకి ట్యూన్ కూడా చేయలేదు. ప్రపంచంలో ఆయన గురించి లక్షల పాటలు, ఇంకా చెప్పాలని కోట్ల పాటలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఒక పుస్తకం కూడా రాయలేదు ఆయన గురించి, కొన్ని కోట్ల పుస్తకాలు వ్రాయబడ్డాయి. చెప్పాలి, స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పాలి, హల్లెలూయా. యుద్ధం చేయలేదు కానట ఎంతో మందిని జయించగలిగాడట ప్రేమతో. బడులు కట్టలేదట కానీ ఎంతోమంది విద్యావేత్తలు యేసు ప్రభు మీద పరిశోధన చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆరాధన మిన్నంటిం యెరూషలేము అంతా ప్రతిధ్వనించేటట్లు చేస్తూ ఉంటే పరిసయ్యులకి, శాస్త్రులకి కంపరం పుడుతుంది, సద్దూకయ్యులకి, ప్రధాన యాజకులకి కోపం, మిక్కిలి కోపం వచ్చి, బోధకుడా వాళ్ళు ఆజ్ఞాపించో. యేసు చెప్తున్నాడు, వీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి. దీని అర్థం ఏంటి అంటే, ఎవరు స్తుతించినా స్తుతించకపోయినా దేవుడు స్తుతించబడుతూనే ఉంటాడు. ఎవరు స్తోత్రాలు చెప్పినా చెప్పకపోయినా ఆయనను స్తుతించే ఒక గుంపు ఉంటూనే ఉంటుంది. ఎవరు దేవుని కొరకు ఉన్నా లేకున్నా ఆయన కొరకు నిలబడే ఒక గుంపు ఉంది. ఎవరు దేవుని కొరకు పని చేసినా పని చేయకపోయినా ఆయన పరిచర్య చేసే యాజక బృందం ఒకటి ఉంది. ఎవరు ఆయన కొరకు నిలబడినా కృంగిపోయినా ఆయన కొరకు నిరంతరము నిలిచే జనం ఉంది. అందుకే ఆయన అంటాడు, పిచ్చోళ్ళరా, మీరు అభ్యంతర పరిచినా, ఒకవేళ మీ మాటలు విని మీరు అభ్యంతరపడి స్తుతులు ఆపినా, ఈ రాళ్లతో కూడా స్తుతి నొందదగిన దేవుణ్ణి నేను. స్తోత్రం చెప్పండి. ఘనుడను నేను. స్తోత్రం చెప్పండి. ఇందులో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మన దేవుడు ఎవరయ్య అంటే, జయశీలుడు, జగమంతా ఆరాధనకు యోగ్యుడు. మొట్టమొదటి మాట నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసు ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఇక నువ్వు 100 చెప్పు. ఇంకా చెప్పాలంటే యేసు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు పూజ్యుడు, వేల్పులలో యోగ్యుడు, యుగ యుగములకు పూజ్యుడు. ఇక ఆయన తప్ప మనకి ఆరాధ్య దైవం లేనేలేదు. ఎందుకు యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడు? మొదటిదిగా మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29 అధ్యాయం తీయండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29 అధ్యాయం 11, 12, 13 వచనాలు నేను చదువుతాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29 అధ్యాయం 11, 12, 13 వచనాలు నేను చదువుతాను. శ్రద్ధగా వినండి. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును, నివసము మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును ఘనత యునికే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అతిపతిగా హెచ్చించుకుని అన్నావు. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమము నీ దానములు. హెచ్చించువాడవు, అందరికి బలమిచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాం, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాం. ఈ మాటలు పలికింది ఎవరయ్యా అంటే, రాజు మరియు ఆరాధికుడు, గొప్ప ప్రార్థనాపరుడైనటువంటి దావీదు. ఆయన పలికిన ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసు ఎవరు అంటే సర్వాధికారియగు దేవుడు, అన్నిటి మీద అధికారము కలిగిన వాడు.
ఆయన గురించి దావీదుకున్న ప్రత్యక్షత ఏంటయ్యా అంటే, అందరి మీద అధిపతిగా హెచ్చించుకున్న దేవుడు, బలము ఆయనదే, ప్రభావం ఆయనదే, ఐశ్వర్యము ఆయనదే, ఘనత ఆయనదే, మహిమ ఆయనదే. ఆయనది కానిది ఏది లేదు. సర్వాధికారి, హీ సుపీరియర్, అన్నిటికంటే అధికారి, అందరి మీద అధికారి. హెబ్రీ పత్రిక ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన దేవదూతల కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు, పాత నిబంధన విశ్వాస వీరుల కంటే గొప్పవాడు, ప్రధాన యాజకుడు. ఆయన సర్వాధికారియగు దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. ఈరోజు మనం ఎందుకును ఆరాధిస్తున్నాం, ఎందుకు యేసయ్యను ఆరాధిస్తున్నాం, ఎందుకైనా ఆరాధనకు యోగ్యుడు, ఎందుకైనా విజయోత్సవాలతో ఆరాధింపదగినవాడు అంటే సర్వాధికారి. ఎలాంటి సర్వాధికారి చెప్పరు. యెహోషువ కాలంలో సూర్యుడా చంద్రుడా నిలిచిపోమని ఎవరిని బట్టి యెహోషువ పలికాడో తెలుసా? ఈ సర్వాధికారియకు దేవుని ప్రార్థన చేస్తూ ఆ మాట పలికినప్పుడు ఆ దేవునిని బట్టి సూర్యుడు చంద్రుడు ఒక దినమంత సమయము ఆగిపోయారు. స్తోత్రం చెప్పండి. సూర్య చంద్రులను శాసించగలిగిన, సూర్య చంద్రుల కాలచక్రమును ఆపగలిగిన సర్వాధికారి. అయ్యా నీకు చింత లేదా? సముద్రం ఉప్పొంగిపోతుంది, మేము నశించిపోతున్నాం అన్నాడట. సముద్రము వెంటనే నిమ్మళించింది. స్తోత్రం. సృష్టిని శాసించగలిగిన సర్వాధికారి. సేనా దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నటువంటి గెరాసీన ప్రాంతమునకు యేసు అడుగు పెట్టగానే వాడిలో దయ్యం ఉందని గుర్తించిన యేసు, ఏయ్ బయటికి రా అనగానే విలవిలలాడిపోతున్నాయి. ఒక కాదు, రెండు కాదు, సేనా, వేల దయ్యాలు ఉన్నాయి, అనేక దయ్యాలు. దెయ్యముల మీద అధికారం కలిగిన సర్వాధికారి యొక్క దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రతి ప్రభుత్వం ఎవరి కాళ్ళ కింద ఉందయ్యా అంటే సంఘము కాళ్ళ కింద ఉందట. ప్రతి అధికారము పైన ఎవరున్నారయ్యా అంటే సంఘము పైన ఉందట. సంఘము పైన శిరస్సు ఎవరయ్యా? క్రీస్తు. ప్రభుత్వముల మీద అధికారి, రాజుల మీద అధికారి, చక్రవర్తుల మీద అధికారి, దేశములకు అధికారి, ప్రజలకు అధికారి, దయ్యములకు అధికారి, సృష్టికి అధికారి, భూమికి అధికారి, ఆకాశముకు అధికారి. ఆయన మాట వినట పర్వతములు మైనము వలె కరిగిపోతున్నాయట. స్తోత్రం. భూమి గడగడ గడగడ గడ ఒడుకుతుందట. సేనాధిపతి ఒక ఆయన వచ్చాడు, శతాధిపతి ఒక ఆయన వచ్చాడు. అయ్యా నా దాసుడికి ఏం బాగోలేదయ్యా, పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా అనగానే, సరే నాయన వెళదాంరా, స్వస్థపరుస్తానంటే వద్దు నాయన, నీవెక్కడుండి ఆజ్ఞాపిస్తే అక్కడ నా దాసుడు బాగుపడతాడు. దట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది సైన్యాధికారులను, సేనాధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను మించిన ఆధిపత్యం నేను ప్రకటిస్తున్న యేసుకు మాత్రమే ఉంది. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వ్యాధుల మీద అధికారి. ఎన్నని చెప్పనండి, ఏమని చెప్పరండి, ఆయన అధికారం గురించి ఏమని పొగుడుదామండి. అందుకని ఆయన నిశ్చయంగా నిరంతరము యుగ యుగముల పర్యంతము ఆరాధనకు యోగ్యుడు. రెండు చేతులపైకి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. యేసయ్య స్తోత్రం అని చెప్పండి. ఎందుకు ఆయన ఆరాధనకు యోగ్యుడంటే రెండో మాట చెప్తా. హెబ్రీ పత్రిక 12:15 హెబ్రీ పత్రిక 13:12-15 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు మనము ఆయన ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము 15 చేయుదు మనగా ఆయన నామం ఒప్పుకొనుచు జీహ్వా ఫలము చెప్పాలి అర్పించేదము. ఒకటి, ఎందుకని ఆయన ఆరాధించాలయ్యా అంటే సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు కాబట్టే
రాజు అయిన దావీదు సైతం సాధారణమైనటువంటి వస్త్రాలను ధరించి వీధులలో నాట్యమాడుతూ భార్య ద్వేషిస్తున్నా, పని వారి మధ్య హీనపరుస్తున్నా, ఆరాధన ఆపలేదట. స్తోత్రం చెప్పండి. అందుకనే ఆయన ఈ రాజకీయానికి నన్ను తీసుకొచ్చిన ఆయన దేవుడు, పెంట కుప్ప మీద నుంచి దీనుండైన నన్ను లేవనెత్తిన వాడు దేవుడు, చిన్న మందకి కాపరిగా ఉన్న నన్ను రాజుగా చేసిన వాడు దేవుడు. అందుకని ఆ దేవుడు నా రాజు అయి ఉన్నాడు, ఆయన ఎదుట నేను పాడకుండా ఉండగలనా, ఆడకుండా ఉండగలనా, ఆరాధించకుండా ఉండగలనని మందస్సు ఎదుట, బల సూచకమైన మందస్సు ఎదుట అడుగడుగున ఆరాధన చేశాడు. రెండోది మనం ఎందుకు ఆరాధన చేయాలయ్యా అంటే, హెబ్రీ పత్రిక 13:12-15 వచనాల ప్రకారం మనల్ని పరిశుద్ధపరచడానికి, దేని ద్వారా? తన రక్తము ద్వారా. గవిని వెలపట శ్రమ పొందెను. స్తోత్రం. గవిని వెలపట అనగా గొల్గొతా కొండ మీద, యెరూషలేముకు వెలపట, నాగటి చాళ్ల వలే తన శరీరము దున్నబడింది, అడుగడుగున కొరడా దెబ్బలే, వెశ్యపు ముళ్లను కిరీటముగా అల్లి తన శరీరం మీద పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు. వెనక నుండి తన్నేవాడొకడు, ముందు నుండి నవ్వేవాడొకడు అని కాండ్రించి మొహం మీద ఉమ్మేసేవాడొకడు. అందుకనట్టు ఆయన ముఖము చూడ నొల్లనిదిగా మారిపోయింది, ఆయన వ్యసనాక్రాంతునిగా మారిపోయాడు. ఇంకొకటి గడ్డం బీకంటాడట, యేసో నువ్వు ప్రవక్తవు కదా, ప్రవచనాలు చెప్పేవాడివి కదా, నీ గడ్డం బీకింది కూడా చెప్పుకో అని అపహసించారట. నీవే యూదుల రాజు అయితే గడ్డం బీకినట్టు ఎవరు చెప్పు. ఆకాశానికి భూమికి మధ్య సిలువ మీద వ్రేలాడుతూ దేవుని వాక్య లేఖనాలు తన జీవితంలో నెరవేర్చబడినట్లు శ్రమ పొందుతున్న యేసు ప్రభుని చివరి క్షణంలో కూడా వాళ్ళు వదలకుండా పక్కలో పొడవగా ఒక తోలు సంచిలో కనుక, ఖాళీ తోలు సంచిలో కనుక ఒక కత్తి అలా గుచ్చుకుపోయినట్లుగా శరీరంలోనికి చాలా సులభంగా గుచ్చుకుపోయి నీరు రక్తము, మిగిలిపోయిన నీరు రక్తము టప్పని బయటకు వచ్చేస్తుంది. ఎందుకు మనం యేసును ఆరాధించాలంటే, ఆయన గవిని వెలపట శ్రమ పొందిన దేవుడు. స్తోత్రం. సిలువను మోసిన దేవుడు, హల్లెలూయా. మొళ్ళ కిరీటమును పెట్టిన దేవుడు, పెట్టుకున్న దేవుడు, వెనక నుండి హింసనొందిన దేవుడు, ముందు నుండి అవమానించబడిన దేవుడు, తన దేహములో రక్తసిక్తమైపోయిన దేవుడు, ఆకాశమునకు భూమికి మధ్య వ్రేలాడుతున్న దేవుడు. మన కొరకు ఆయన శ్రమ పొందాడు కాబట్టట ఆయన ద్వారా మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. స్తోత్రం చెప్పండి. దేవుడిని నువ్వు స్తుతించాలంటే, నీకు ఇల్లు కట్టాడా, పెళ్ళయిందా, ఉద్యోగం వచ్చిందా, వ్యాపారంలో దీవెన వచ్చిందా, ఆశీర్వదించబడ్డావా, పిల్లలు పుట్టారు, ఇవి కాదట. నువ్వు దేవుడిని స్తుతించడానికి ఒక ప్రప్రథమమైన కారణం యేసు. స్తోత్రం చెప్పండి. తండ్రి అయిన దేవునికి స్తుతియాగం అర్పించాలంటే మధ్యవర్తి ఒకడు ఉన్నాడు, ఆయన నేను ప్రకటిస్తున్న యేసు. ఎందుకు ఆయన మధ్యవర్తి అయ్యాడంటే, గవిని వెలపట శ్రమ పొంది, హింసనుంది, రక్తసిక్తం అయిపోయి, రిక్తునిగా మారిపోయి, తన కొరకు ఏమీ ఉంచుకోకుండా నిస్వార్థమైన కల్వరి శిలువ త్యాగాన్ని వ్యక్తం చేసి తండ్రిని స్తుతించడానికి ఆయన ఒక మధ్యవర్తిగా మారాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పాలి మంచిగా. అంటే ఇప్పుడు తండ్రిని స్తుతించడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి? యేసు తప్ప ఇంకొక మార్గం నీకు లేదు. స్తోత్రం చెప్పండి. తండ్రి నీకు తెలిసాడంటే యేసును బట్టే తెలిసాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి మార్గం ఏదైనా ఉందంటే యేసు. నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవడు దేవుడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. నేనే మార్గం. అందుకని మన కొరకు శ్రమ పడ్డాడు కాబట్టి, ఆయన రక్షకుడయ్యాడు కాబట్టి, ఆ రక్షణను బట్టి, ఆ రక్షకుని బట్టి మనం స్తుతించాలి. స్తోత్రం. స్తుతియాగం చేయాలట. నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయా, నిందలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, కన్నీటి పర్యంతమయ్యే సందర్భాలు కోకలలా, నీ కొరకు గవిని వెలపట హింసనొందిన దేవుని శ్రమను ఒక్కసారి చూడు, ఆయన బాధను చూడు, ఆయన రక్తమును చూడు, ముళ్ళ కిరీటమును చూడు, గాయములను చూడు, సిలువలో పలికిన ఆయన మాటలను విను. నీ శ్రమ శ్రమగా అనిపించదు, నీ బాధ బాధగా అనిపించదు,
నీకున్న ఇరుకు ఇరుకుగా అనిపించదు. కారణం ఏంటి తెలుసా? నీవు పొందిన శ్రమలన్నింటికంటే కూడా ఎప్పుడో అంతకంటే అనేక రెట్ల శ్రమను కేవలం మన కొరకు అనుభవించి గవిని వెలపట శ్రమ నుండి సిలువ వేయబడ్డాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఆ శ్రమలో మన శ్రమను మరిచిపోయి యేసయ్యను బట్టి తండ్రికి మనం ఆరాధన చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పోయిన వారం సువార్త కొడుకులు పెడితే మొదటి రోజు ఒక పాస్టర్ గారు అనుకోకుండా వచ్చారు. ఆయన ద్వారా నేను సాక్ష్యం చెప్పించినప్పుడు ఆయన ఒక రజక కుటుంబంలో చాకలి కుటుంబంలో పుట్టాడు. కొంత రక్షణ సాక్ష్యం చెప్పాడు. మధ్యలో జరిగింది ఏంటి అంటే నాగార్జున సాగర్ అనే ప్రాంతం వెళ్ళి వస్తున్నప్పుడు ఆర్టీసీ మొత్తానికి నిర్లక్ష్యంగా తోలటాన్ని బట్టి వాళ్ళ బండిని గుద్దారు. వాళ్ళ అమ్మాయి పడిపోయింది, సంథింగ్ ఏదో ఇనప్ప రాడ్డు మెదడులో గుచ్చుకుపోయింది. కోడిగుడ్డు పగిలితే ఏ విధంగా జ్వరం వస్తుందో ఆ విధంగా మెదడు వచ్చేస్తుందట. ఆ టైంలో అందరు అన్నారంట, ఏం ప్రార్థన, ఏం ప్రార్థన, రోడ్డు మీద ఏం ప్రార్థన, ఇక మీ అమ్మాయి చచ్చిపోయింది అంటే రక్షించబడి నేను అంటున్నాడంట. వద్దు మనం ప్రార్థన చేయొద్దు అన్నాడంట వాళ్ళ ఆవిడతో. వాళ్ళ ఆవిడ మంచి విశ్వాస వీరురల్లాగా ఉంది. ఆమె అంటుందట, అదిగదిగో సైతాన్ చూసి నవ్వుతున్నాడు, వాడిని మనం ఎంటర్టైన్ చేయకూడదు, ప్రార్థన చేద్దాం, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది, మనం ఏ సైన్ వదిలిపెట్టకూడదు అందట. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి. అంత శ్రమలో కూడా ఆమెకు అంత విశ్వాసం ఎలా వచ్చిందయ్యా అంటే గవిని వెలపట శ్రమ పొందిన యేసు శ్రమల ఎదుట తన కుమార్తె యొక్క వియోగం బాధగా అనిపించలేదు. మన దేవుడు ఎందుకు ఆరాధనకు యోగ్యుడంటే శ్రమ పొంది రక్షకునిగా మారాడు. స్తోత్రం చెప్పండి. శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి, శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి, రక్షణకు కారకుడవైతివి, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కూడా విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నీకు శ్రమ వచ్చినప్పుడు విధేయతలో నుంచి తొలగిపోతున్నావే. యేసు ప్రభు తండ్రికి ఎంత విధేయుడయ్యాడంటే శ్రమలు పొందునంతగా, యేసు ప్రభు ఎంత విధేయుడయ్యాడంటే సిలువనెక్కునంతగా, యేసు ప్రభు ఎంత విధేయుడయ్యాడంటే రిక్తునిగా మారునంతగా, యేసు ప్రభు ఎంత విధేయుడయ్యాడంటే రక్తము కార్చునంతగా, యేసు ప్రభు ఎంత విధేయుడయ్యాడంటే తన ప్రాణమును సర్వమానవాళి రక్షణార్థం అప్పగించేంతగా. స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు శ్రమలు వచ్చినప్పుడు విధేయునిగా మారాలా, దేవుని మీద తిరుగుబాటు చేయాలా? వాట్స్ ద రియల్ వర్షిప్? ఆయన మన నిమిత్తం గవిని వెలపట శ్రమ పొందాడు కాబట్టి. ఎక్కడెక్కడెక్కడ ఊరు మధ్యలో శ్రమ పడితే అయ్యో అని జాలిపడేవాడు ఉంటాడు. ఎక్కడో పొలాల్లో ఎవడనో కొట్టి చంపేస్తే అది రెండు మూడు రోజుల తర్వాత వార్త తెలిస్తే విన్న ఆ కుటుంబానికి, ఆ ప్రజలకి, ఆ ఊరి వారికి ఎట్లా అనిపిస్తుంది? ఏం చావురు అన్న ఆయన, ఇది చచ్చిపోతే చచ్చిపోయాడు, చావు కూడా ఎవడికి తెలియలేదే. మన యేసయ్య శ్రమ ఎంత భయంకరమైందంటే అయ్యో అనేవాడు ఆదరించలేనంత శ్రమ, ఓదార్చలేనంత శ్రమ, దగ్గరికి వెళ్ళేవాడు ఎవడు కూడా రోమన్ ప్రభుత్వపు సైన్యాన్ని ఆపలేనంత శ్రమ. అది గవిని వెలపడే శ్రమ పొందటువంటి ఏంటంటే దిక్కులేని మరణం, తనను తానే రిక్తునిగా అప్పగించుకున్న మరణం. ఇంకా మీకు చెప్పాలంటే అకార్డింగ్ టు ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన ప్రకారం ఒక బలి అవ్వడానికి వచ్చిన బలి పశువు గవిని వెలపట శ్రమ పొందినట్లుగా, అంటే అర్థం ఏంటి, దాని పర్పసే చచ్చిపోవడానికి వచ్చింది, అది దాని ఉద్దేశం ఏంటి చెప్పండి, చచ్చిపోవడానికి వచ్చింది అది అంతే. ఇక దాని మీద జాలి తెలిసేవాడు ఎవడు లేడు. యేసు ప్రభు కూడా మనందరి కోసం చనిపోవడానికి వచ్చాడు. స్తోత్రం. గవిని వెలపట శ్రమ పొందాడు. హల్లెలూయా. శ్రమ పొంది రక్షకునిగా మారాడు. ఆమేన్. అందుకని మనం ఆ రక్షణను బట్టి ఏం చేయాలి, స్తుతించాలి. యోబు అన్ని శ్రమల్లో కూడా
యహోవా ఇచ్చాడు, యహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ కలుగునుగాక అంటున్నాడు. పాత నిబంధన భక్తునికి ఎంత నిరీక్షణ ఉంటే, యేసుక్రీస్తుని గురించి వింటున్న క్రొత్త నిబంధన భక్తుడా, నీకెంత నిరీక్షణ ఉండాలా? పౌలు శీలలు చెరలో వేయబడినప్పుడు వాళ్ళ బంధకాలు గుర్తుకు రావట్లేదట, బొండలు గుర్తుకు రావట్లేదట, చచ్చేంతగా కొట్టిన దెబ్బలు కనబడలేదట. వారు ఆరాధిస్తూ ఉంటే ఖైదీలందరికీ ఆ పాటలు వినబడుతున్నాయి, స్తోత్రం, ఆ ప్రార్థనలు వినబడుతున్నాయి. హల్లెలూయా. ఏమి లేదు కడుపులో, కానీ దెబ్బలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎరుకులు ఉన్నాయి, అయినా కానీ కేకలు ఆగలేదు. స్తోత్రం చెప్పండి. స్తుతుల మోతలు ఆగలేదు. హల్లెలూయా. ప్రార్థన శబ్దాలు ఆగలేదు. చిన్న శ్రమ వస్తే ప్రార్థన లేదు, లేదు పాట పాడమ్మా అని మైకిస్తే పక్కన వాళ్ళు దోసేస్తారు, నిన్ను పాడను లెక్క. శ్రమలు వస్తే చాలు, శ్రమలు లేనప్పుడు మైక్ తీసుకొని పాస్టర్ గారికి కూడా సమయం లేకుండా సాక్ష్యాలన్నీ చెప్పే వ్యక్తులు శ్రమలు వచ్చినప్పుడు మోగబోయింది నోరు. కొంతమంది ప్రార్థన చేయరు, కొంతమంది పాట పాడరు, కొంతమంది సాక్ష్యం చెప్పరు, కొంతమంది మందిరానికి ఎరారు. యేసు నిమిత్తం ఇన్ని శ్రమలు పొందిన పౌలు ఏమనుకోవాలి, సేలేమనుకోవాలి? వాళ్ళ శ్రమల్లో ఆదరణ ఇచ్చింది ఏంటో తెలుసా? కల్వరి త్యాగం. స్తోత్రం. కల్వరి శ్రమలు. హల్లెలూయా. సిలువ యాగం. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కృంగుచునే, గాయములాచే బాధనుంది, రక్తము కార్చి హింస నుంది, సిలువలో వ్రేలాడి నీ కొరకే, సిలువలో వ్రేలాడి యేసు నిన్ను పిలచుచుండే. యేసు ప్రభు సిలువ దగ్గరికి ఎందుకు రమ్మన్నాడు తెలుసా? అపరాధిని యేసయ్యా అని ఎడవటా కాదు, ఎడవటానికి మాత్రమే కాదు, నేను ఇంత సిలువ శ్రమ పొంది కూడా ఎంత ధైర్యంగా ఉన్నాను చూడు, స్తోత్రం. నేను ఎంత సిలువ శ్రమ పొంది కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎంత ధైర్యంగా ఉన్నాను, ఎంత రాజరికంతో ఉన్నాను. శ్రమలు అనేవి మనల్ని కృంగదీసేవి కాదురా నాయన, శ్రమలు అనేవి మరింతగా మనల్ని దేవునిలో స్థిరపరిచేవని చెప్పడానికి పిలుస్తున్నాడు ఆయన శ్రమల దగ్గరికి. స్తోత్రం. హల్లెలూయా. ఒక శీల చూడండి, గోడలో కొట్టే కొద్దీ అదేమైపోద్ది, నాటబడింది. నీకు శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, నింద మీద నింద, దుఃఖం మీద దుఃఖం, వేదన మీద వేదన తగులుతున్న కొలది యేసులో నువ్వు నాటబడాలి. హల్లెలూయా. శ్రమలు క్రీస్తులో నుంచి నిన్ను పెరిగి వేసేవి కాదు, కానీ క్రీస్తులో మరింతగా స్థిరపరిచేవి. అది గుర్తుండాలి నీకు. ఇంత శ్రమ పొంది కూడా మనకి రక్షకునిగా మారాడే, శ్రమ పొంది దిక్కులేని వానికి అవ్వలేదు, కానీ శ్రమ పొందిన పెదపై ఏమయ్యాడు మనకి? రక్షకునిగా మారాడే. అందుకని మనం ఏం చేయాలట? ఆయనను స్తుతించాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పు, చెప్పు. హల్లెలూయా. ఒకటి, ఆయన సర్వాధికారి కాబట్టి స్తుతించాలి. రెండవది, ఆయన శ్రమ పొంది రక్షకునిగా మారాడు కాబట్టి స్తుతించాలి. మూడవది, ఎందుకు స్తుతించాలి? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. లోపటను వెలుపటను 7 ముద్రలు కలిగిన ఒక గ్రంథం కనబడుతూ ఉంది. ఒక బలిష్ఠుడైన దేవదూత వచ్చాడు. అయ్యో, ఈ గ్రంథాన్ని విప్పుటకు ఎవడూ లేడే అని కేకలేస్తున్నాడు. కొద్దిసేపటికి ఏడుస్తూ ఉన్నాడు. పరలోకంలో ఉన్న పెద్ద ఒక ఆయన అంటున్నాడు, ఏడవద్దు, 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 సర్వాధికారాలు పొందిన ఒక యోగ్యుడు ఉన్నాడు, ఆయన ఈ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పెద్దలు ఏమన్నారు తెలుసా? నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించువాడవై, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలోనూ, మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరములు వినబడిన వారు లెక్కల కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలోను ఉన్న ప్రతి
ఇష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశీరుడైన ఉన్నవారికి గొర్రె పిల్లకున్న స్తోత్రము ఘనత మహిమ ప్రభావం యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటినా నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేశారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఐదో వచనం చెప్తుంది, ఆయన గ్రంథము విప్పుటకై జయము పొందెను. స్తోత్రం చెప్పండి. ఒకటి సర్వాధికారి కాబట్టి స్తుతించాలి, రెండవదికి శ్రమలు పొంది రక్షకునిగా మారాడు కాబట్టి స్తుతించాలి. ఆయన జయించాడు. ఏం చేశాడు? జయించాడు. ఫ్రీగా ఏం కాదు, ఏదో బలవంతపు ఆరాధన కాదు. దీని వెనక ఒక శ్రేష్టమైన మర్మం ఉంది, ఉద్దేశం ఉంది, సుస్పష్టమైన ఒక కారణం ఉంది. ఎందుకు ఆయనను స్తుతించాలి అంటే ఆయన జయించిన జయవీరుడు, జయశీలుడు. మనుషులను జయించాడు, అధికారులను జయించాడు, శోధనలను జయించాడు, పాపాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, అందరినీ జయించాడు, అన్నిటినీ జయించాడు. యేసు ప్రభు జీవితంలో అడుగడుగునా మనకి కనబడేటువంటి ఒక శ్రేష్టమైన అధికారపూర్వితమైన లక్షణం ఏంటంటే ఆయన జయ జీవితం కలిగి జీవించాడు. స్తోత్రం. ఏ జీవితం? ఏ జీవితం? జయ జీవితం. ఓడిపోలేదు, పడిపోలేదు, మాటి మాటికి పడిపోలేదు, మళ్ళీ పాపం చేసి మళ్ళీ దేవా నన్ను క్షమించు అని అనలేదు, మళ్ళీ శోధనలు పడి ఒకసారి అయ్యా అనలేదు, ఇక నుంచయ్యా అనలేదు, దయచేసి మరొకసారి కనికరించయ్యా అని ప్రార్థించలేదు. ఆయన మానవ ఆకారంలో, పాప శరీరాకారంలో పుట్టినప్పటికీ ఎన్నడు ఎప్పుడు ఆయన పాపపులో ఆలోచన కూడా చేయలేదు. అన్నిటినీ జయించి 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 యోగ్యునిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఆయనను ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? మనం జయించాడు, ఆయన జయించిన వారిని ఆరాధిస్తే ఏమైంది? మనకు కూడా జయం వచ్చింది. జయించిన దేవునికి మన స్తోత్రాలు చెబితే ఆయన కూడా మనల్ని కూడా జయ పతాకం ఎగరవేసేటట్లుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. మనకు కూడా జయ జీవితం ఇస్తాడు. హల్లెలూయా. జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయమే నాశ అది ఏ నీ కాంక్ష నీకేనా స్తోత్రార్పణలు. స్తోత్ర. జయించిన ఆయన మనకి కూడా జయాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనను ఆరాధించాలి. మూడు కారణాలు చెప్పా, సర్వాధికారి కాబట్టి ఆరాధించాలి, రక్షకుడు కాబట్టి ఆరాధించాలి, జయించిన జయశాలి కాబట్టి ఆరాధించాలి. ఇందులో మీకు శ్రేష్టమైన సంఘానికి అవసరమైన ఉపదేశం ఒకటి ఉంది, ఆ చెబుతా జాగ్రత్తగా అండి. నేను చెప్పింది మీరు అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఒక పదం కనపడుతుంది, వీణలు. పరలోకంలో యేసు ప్రభుని ఎట్లా ఆరాధన చేస్తున్నారు తెలుసా? వీణలతో ఆరాధన చేస్తున్నారు. కృత నిబంధన సంఘమైన మనం ఎట్లా ఆరాధన చేయాలి? సంగీత వాయిద్యాలతో ఆరాధన చేయాలి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు, క్రీస్తు సంఘం వాళ్ళు ఉన్నారు, డ్రమ్ము కూడా కొట్టరు, చప్పట్లు కూడా కొట్టరు. దావీదు ఏదో వాయిద్యాలు పెట్టుకొని ఆరాధించాడు, కానీ కొత్త నిబంధనలు వాయిద్యాలు ఎక్కడ ఉన్నాయా? పాటలు ఉన్నాయి కానీ అని వితండవాదం చేస్తారు. మరి ప్రకటన గ్రంథంలో కనబడుతుందా లేదా? పరలోకంలోనే వాయిద్యాలు అవసరమైతే, పరలోకంలోనే వాయిద్యాలతో ప్రభుని ఆరాధిస్తుంటే భూలోకంలో కూడా మనమందరం ఏం చేయాలట? సంగీత వాయిద్యములతో ప్రభుని ఆరాధన చేయాలి. స్తోత్రం. పాస్టర్ గారండి మరి నాకు కీబోర్డ్ రాదు కదండి, డ్రమ్ము రాదు కదండి, ప్యాడ్ రాదు కదండి అంటారేమో. నన్ను రక్షణలోనికి నడిపించిన దైవజనుడు తిమోతి గారు ఏం చెప్పాడంటే, అరే నాయన మీ దగ్గరే 10 తంతుల సితారా ఉంది. ఎన్ని తంతులు? 10 స్ట్రింగ్స్. ఎక్కడుందబ్బా అని అనుకున్నాం. ఇదిగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎన్ని? ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏసఐకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు కీబోర్డ్ రాదా, ప్యాడ్ రాదా, డ్రమ్ రాదా, ఇక ఏ గిటార్ రాదా, ఏ ఇన్స్ట్రుమెంట్ రాదా? చేతిలోనే 10 తంతుల సితారాను ప్రభు మనకిచ్చాడు.
నీవు చప్పట్లు కొట్టి ప్రభుని పాడేటప్పుడు ఆరాధన చేయటమే, అదే నీకు ఒక సంగీత సాధన. మనం అట్లా ఆరాధించాలి. ఇంకొక మాట చూపిస్తా, పరిశుద్ధుల ప్రార్థనలు. అండర్లైన్ చేసుకోండి. ప్రభుని ఎట్లా ఆరాధించాలండి? మనం ప్రార్థనలతో ఆరాధించాలి. ప్రార్థన కూడా ఆరాధనే. ఒక పావు గంట నిలబెట్టి పాడింది పాడి కూర్చోబెట్టడం అది మాత్రమే కాదు, ప్రార్థన కూడా ఆరాధనే. పాస్టర్ గారండి మంచి శ్రావ్యమైన గొంతు నాకు లేదండి, అన్ని పాటలు ఇవి రావండి, అనేకలు పాడుతున్నప్పుడు నేను కృంగిపోతున్నానండి, అయ్యో నాకు ఈ తలాంతు లేదే అని అని మీరు ఎవరైనా కృంగిపోతుంటే మీకు ఆదరణకరమైన ఒక మాట చెప్తా వినండి. నీకే పాట రాదా? మంచి గొంతుకు లేదా? ప్రార్థన పాట కంటే గొప్పది. ఆమేన్. ప్రార్థన గొప్ప పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు ఉన్నాడంట, వాళ్ళ టీముగా వెళ్ళేవాళ్ళట, వాళ్ళు పరిచర్యను విభజించుకునేటప్పుడు ఆ దైవజనుడు కోరు ఏరు కోరుకునే పరిచర్య ఏంటంటే, నేను ప్రార్థన చేస్తానన్నవాడంట. ఏం చేస్తాడు? ప్రసంగం కాదు. ఒక ఆయన పాటలు పాడుతూ ఉంటే ఒక ఆయన ప్రసంగం చేస్తే ఇంకొక ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడట. గొప్ప విషయం ఏంటి తెలుసా? ప్రసంగంలో ఎంత ప్రభావం ఉండేదో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రజలంత ప్రభావముతో నింపబడేవాళ్ళట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హౌ టు వర్షిప్ గాడ్? త్రూ యువర్ ప్రేయర్స్, ప్రార్థన ద్వారా నువ్వు ప్రభువుని ఏం చేయొచ్చు? ఆరాధన చేయొచ్చు. దేవుని సన్నిధిలో నీకిచ్చిన స్వరంతో, నీకొచ్చిన మాటలతో హృదయపూర్వకంగా అయ్యా అన్ను ప్రార్థించగలిగినట్లయితే ఆ ప్రార్థననే దేవుడు ఎట్లా మారుస్తాడో తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనలు. ఎట్లాంటి ప్రార్థనలు? స్తోత్ర, ఎట్లాంటి ప్రార్థనలు? పరిశుద్ధుల ప్రార్థనలు. ఇది ఒక ఆరాధనగా పరలోకంలో కనపడుతుంది. ఇంకొకటి చూపిస్తా, 10వ వచనంలో క్రొత్త పాట. ఆయన యోగ్యుడు కాబట్టి మనం ఎట్లా ఆరాధించాలి? సంగీతముతోనూ ప్రార్థనతోనూ. 3వది చూసారా, కొత్త పాట. అండర్లైన్ చేసుకోండి, ఎ న్యూ సాంగ్. దేవుడిని ఆరాధించినప్పుడు ఎట్లా ఆరాధించాలంటే మనం నూతనమైన పాటలతో. స్తోత్రం చెప్పండి. పాడిందే పాటరా పాసిపళ్ళు దాసుడా అని ఒక సామెత ఉంది, మరి దాని అర్థమేంటి నాకు తెలియదు. ఏంటి చెప్పండి? పాడిందే పాటరా పాసిపళ్ళ దాసుడా అంట, మరి ఏమో మరి అది నాకు తెలియదు. కొంతమంది ఇప్పుడన్న పాట కొన్ని అదే పాట, ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల క్రితం అదే నేర్చుకున్నారు, ఇక నేర్చుకోరు, అరిగిపోయిన రికార్డు. ఆ రికార్డు తిరుగుతూనే ఉంటుంది. ఆ పాట తప్ప ఇంకొకటి మోగదు. నేనేమంటానంటే ఆత్మ సంబంధమైన గీతాలు కొన్ని క్రొత్తవి నేర్చుకొని మనం ప్రభుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. స్తోత్రం. ఒక ఫ్రెష్ సాంగ్తో ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. పాటలు నేర్చుకోవాలి. పాడే తలాంతులు లేని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. వచ్చినోడికి ఒయ్యారం ఎక్కువ అంట, రానోడికి రాగాలు ఎక్కువ అంట. పాటలు పాడేవాళ్ళకి వచ్చినోడికి ఏమి ఎక్కువ? ఒయ్యారం ఎక్కువ. రానోడికి ఏమి ఎక్కువ? రాగాలు ఎక్కువ. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేద్దామే, చర్చికి వచ్చి పాడదామే, ఆహా డైరెక్ట్ అటెంప్ట్. పాటలు పాడే ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థన గదిలో లేదా ప్రార్థన చేసే సమయంలో మీరు పాడే పాటలు ఏం చేయాలి? పాడుకుంటూ ప్రాక్టీస్ చేసుకొని ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. తద్వారా మీ స్వరం మెరుగుపడింది, మీరు పాడే ఆ నైపుణ్యం పెరిగింది. కొంతమంది ఉంటారు ఆ పల్లవి అవధిక తిరుగుతూనే ఉంటుంది, ఇంక అయిపోయిందంటే అవదు అవదు. ఎప్పుడు ముగిస్తాడని ఈ కీబోర్డు? ఆహా అవదు, అది తెగదు. ఇక ఆపినప్పుడు వాయించటమే. ఆ లైన్ ఎన్నిసార్లు ఉంది, ఎన్నిసార్లు పాడాలి, చరణం ఎప్పుడు ప్రారంభమైంది, మళ్ళీ పల్లవి ఎప్పుడు ఎత్తుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాడేవాళ్ళు భయభక్తులతో పాడాలి, నిర్లక్ష్యంగా కాదు. అలాంటి ఆరాధన దేవుడు అంగీకరించడు. ఎట్లా పాడాలి? భయముతో వణుకుతో పాడాలి. దేవుడిని నీకు మంచి స్వరం ఇచ్చాడు, ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ లేకుండా ఏమి లేకుండా ఎక్కడొచ్చి శృతులు లేని వీణనై మతి తప్పిన వేళ
అన్నట్టుగా ఇక్కడ శృతులు మార్చేస్తూ ఉంటాడు. ఆ చరణం అయిపోయేదాకా ఈ ట్రాన్స్పోజ్ నొక్కునే పనే నా పని. ఇప్పుడు మీకు కోప్పట్లేదు కానీ నేను వాయించేటప్పుడు ఈ శృతులు మార్చే వాళ్ళని చూస్తే ఒకటి రెండు సార్లు శృతులు మారుతా, మూడోసారి వాళ్ళు ఏ శృతులు అన్న పని దాంట్లోనే వాయిస్తాను. నీ కర్మరా నాయన, ఎన్నిసార్లు రా శృతులు మార్చేది అని మార్చను. ఇప్పుడు కొంచెం ఓపిక దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఒకటిలో పాడినా మళ్ళీ ఐదుకు జంప్ అయినా మళ్ళీ మూడుకు వచ్చినా మనం ఎక్కడ ఆ పాటని ఎత్తాలి, ఎక్కడెత్తాలి తెలుసా? ఆ పాటలో హై పిచ్ ఎక్కడుంది అది బాడు, ఇంటి దగ్గర, ఇక్కడ కాదు. ఆ హై పిచ్ నువ్వు అందుకునే స్థాయి అని స్థాయి ఎత్తడం హై పిచ్లో ఎత్తుతావు అక్కడ నీకు తెలియకుండా చివరిలైన హై పిచ్ ఉంటుంది అది వాళ్ళు అంటావు పోయేది గొంతు లేకపోతే శృతి మార్చేయటం. అందుకని మనం ఏం చేయాలంటే పాటలు ప్రాక్టీస్తో పాడాలి. ఏది ఒకసారి పాడాలి, ఏది రెండు సార్లు పాడాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ కొనసాగించాలి తెలియాలి. పాట వచ్చిందంటే పాట వచ్చింది కాదు, చక్కగా పాడడం దేవుని మహిమపరచడం. అట్లా పాడితే దేవుడు సంతోషిస్తాడు. ప్రతిదానికి ఒక నియమం ఉందా లేదా చెప్పాలి. ప్రతిదానికి ఒక నియమం ఉంది, ప్రతిదానికి ఒక కొలతలు ఉన్నాయి. ఆ కొలతలను బట్టే ఏదైనా ఉంటుంది. ఇంటికి ఒక కొలతలు ఉన్నాయి, బట్టలకు ఒక కొలత ఉంది, పాటకు కూడా చక్కగా ఒక స్కేల్ ఉంటుంది. అది ప్రాక్టీస్ చేసుకోవాలి. తద్వారా నూతనమైన గీతాలు పాడుచు మనం ప్రభుని ఆరాధించాలి. మీకు ఇంకో మాట చూపిస్తా, 11వ వచనం. అనేక దూతల స్వరము, ఏంటి చెప్పండి? అనేక ఆయన యోగ్యుడు కాబట్టి మనం ఎట్లా ఆరాధించాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం సంగీత వాయిద్యాలతోనూ ప్రార్థనలతోనూ నూతనమైన గీతాలతోనూ. ఇక్కడ కనపడుతుంది గొప్ప స్వరము, అనేక దూతల స్వరము, వాయిస్ ఆఫ్ మెనీ ఏంజల్స్. స్వరాలా స్వరమా, స్వరాలా స్వరమా? అనేక దూతల స్వరములు అని ఉందా? అనేక దూతల స్వరం, కోట్ల మంది దూతలు పాడుతున్నప్పటికీ ఒక స్వరమే వినబడుతుందట. స్తోత్రం చెప్పండి. పాడేవాళ్ళు కలిసి పాడేటప్పుడు ఎట్లా ఉండాలా? ఏకస్వరముతో పాడాలి. స్తోత్రాలు చెప్పేటప్పుడు అప్పండు ఉండకూడదు, ఇటు ఎక్కువ ఇటు తక్కువ, ఇటు ఎక్కువ ఇటు తక్కువ ఉండకూడదు, ముందు ఎక్కువ వెనకాల తక్కువ అట్లా ఉండకూడదు. గొప్ప స్వరముతో దేవుని దేవదూతల సైతం ఆరాధిస్తే నువ్వెంత నేనెంత ఆయన ఆరాధించలేకపోవడానికి మనం బతికేంత. గొప్ప స్వరంతో స్తోత్రం చెప్పండి ఒకసారి. అయ్యో ఇదేనా గొప్ప స్వరం? గొప్ప స్వరంతో స్తోత్రం చెప్పండి. మరి ఇది ఎందుకని రాదు? ఆహా, పాస్టర్ మనోహర్కి చెబుతున్నారు మీరు స్తోత్రంలో కదా. మరి ఏసైకేనా? ఏసైకి అయితే ప్రతిసారి ఇలాగే ఉండాలిగా. దేవదూతల సహితం వాళ్ళ స్వరాలని దేవుని స్తుతించడానికి వాడుతున్నారు. మరి నీ స్వరమో? ఇక లాస్ట్లో ఈ పాట పాడుకోవటానికి నువ్వు ఉపయోగపడింది నీ పాట, నీ స్వరం. నాకు స్వరము ఉన్నంత కాలం పాడలేదు ఏ పాటను, స్వరమంతా పోయాక ఎక్కడ కుక్కి మనసులో పాడాలని ఉంది నీ పాటను. కానీ ఎవడు మైకెవడు, ఎవరు మైకెవరో? స్వరం అంతా పోయిన తర్వాత పాడాలని ఉందా? ఉన్నప్పుడు ఏమనిపించింది మరి? అందుకని గొప్ప స్వరముతో దేవుని స్తుతించాలి. స్తోత్రం చెప్పండి. మంచి స్వరముతో దేవునికి స్తుతించాలి. హల్లెలూయా చెప్పాలి గొప్ప స్వరముతో. హల్లెలూయా హల్లెలూయా. దేవదూతలట ఆరాధిస్తుంటే పరలోకప్పు గడప కమ్మెల పునాదులు షేక్ వస్త్రియట. ఎప్పుడు షేక్ వస్తుంది తెలుసా? మనుషులు కూడా షేక్ అయిపోయింది ఎప్పుడు తెలుసా? డీజే డీజే పెట్టగానే గుండెలు అదురు, మో చచ్చిపోతారేమో భయం వేసింది. అంత అదురుతి బేసులు పెడతాడు, ట్రిపుల్ పెట్టాడు, బేసులు పెడతాడు. అక్కడ బాక్స్ గుద్దుతూ ఉంటే ఒక్కొక్కడికి బీపీ రైస్ అయిపోవాలి. దయచేసి డీజేలు పెట్టే దగ్గర యవనస్తులు వెళ్ళకండి, చిన్నపిల్లలు వెళ్ళకండి. కారణం ఏంటి తెలుసా? బేస్ గుండెలకి గుద్దుకొని చచ్చిపోతున్నారు చాలామంది.
మనం తిండే తిండి ఎంతైతే తింటున్నాం కానీ అందులో బలం లేదు, ఏమి లేదు. సవిసారం లేని ఒక రకమైన భోజనాలు మనం తినేది. ఈ భోజనం గుండెకి బలాన్ని ఇవ్వలేకపోతుంది. అందుకని డీజే అంటే వెళ్ళిపోకండి, ఎందుకంటే గుండెలు అదిరి మనుషులు చచ్చిపోతున్నారు. అక్కడ ఎంత శబ్దమైనా సరే పెట్టు సౌండ్ ఏమంట పెట్టు. ఈ అబ్బాయి కుదరట్లేదు మిక్సర్ ఆపరేటింగ్, ఈయన ఎందుకు పిలిచారు, అసలు ఆ పాటకి బేస్ ఎట్లా రావాలి అంటాడు. అదే మందిరంలోకి వస్తే అంత సైలెంట్ అనమాట. ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ అట్లేదు, హల్లెలూయా. స్టైలిష్ వర్షిప్ లేదు, ఆడ కామ్ గోయింగ్ వర్షిప్ లేదు. అక్కడ ఎట్లుందో తెలుసా, అంత మాస్ గొప్ప స్వరముతో ఆరాధన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. గడప కమ్మల పునాదులు కదిలే శబ్దం. ఇంకెట్లా ఆరాధన ఉంది అక్కడ. 13వ వచనం 2వ లైన్లో ఉంది, స్తోత్రం. ఏం కనబడుతుంది? స్తోత్రం అని ఎవరైనా చెప్పమన్నారా? వాళ్లకు వాళ్లే చెప్పారా? చదివే చెప్పండిలే. వాళ్లకు వాళ్లే చెప్పారు. మరి ఇక్కడ నిలబడి పాస్టర్ గారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చెప్పండమ్మా అంటే కానీ రాట్ల బయటికి. పరలోకంలో స్తోత్రం చెప్పమని టీం లీడర్ ఎవరు లేడు. వాళ్ళకి చెప్పాలనిపిస్తే స్తోత్రం అంటవే. వాక్యం చెప్పేటప్పుడు కూడా కొన్ని చోట్ల నీకై నీకు అనిపిస్తుంది, బా ఇది స్తోత్రం చెప్పే సందర్భం అని. అప్పుడు నేను చెప్పక్కర్లా, పక్కన వాళ్ళు అనక్కర్లా, నీకు నువ్వేం చేయాలి, స్తోత్రం అనాలి. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. మన ఇంట్లో కుక్కరుకున్న ఆ ప్రతిష్ట కూడా మనకు లేకపోతే వేస్ట్. కుక్కర్ని నువ్వు సెట్ చేసి వెళ్ళిపోతే నువ్వెక్కడున్నా పిలిచింది అని, 3 కోతలు అవగానే వచ్చి కట్టేస్తావు. అది ఆగిద్దా, 4వది కూడా కూసింది. స్తోత్రం చెప్పండి. డబ్బులు ఇచ్చి కొన్న కుక్కర్కి ఎంత కృతజ్ఞత ఉందండి. స్తోత్రం ఏం తెగ చెబుతుందండి. మరి మనం చెప్పమన్నా చెప్పే పరిస్థితి లేవు. పాస్టర్ గారికి పద్దాకి స్తోత్రాలు, స్తోత్రం చెప్పొచ్చుగా వాక్యం. పద్దాకి స్తోత్రం ఏంటంట, పాపం వీళ్ళకి తెలియక స్తోత్రాల మీద స్తోత్రాలు చదువుతున్నారండి. పాపం పరలోకంలో అందరు పిచ్చోళ్ళు ఉన్నారు, మనమే తెలివి గల్ల వాళ్ళం, తూర్పు పలం జ్ఞానంలో మనం, అందుకనే స్తోత్రాలు చెప్పాం. మరి వాళ్ళకేమో జ్ఞానం పోయింది. నిజమే, లోక జ్ఞానం నశించినోడు పిచ్చోడులాగా స్తోత్రం చెబుతాడు. స్తోత్రం చెప్పండి. లోక జ్ఞానం ఎక్కువైపోయినోడు జ్ఞానిలాగా స్తోత్రాలు చెప్పలేడు. స్తోత్రం అని వినపడుతుందట. 14వ వచనంలో ఏం కనపడుతుంది, ఆమేన్. ఏముంది, ఇవన్నీ ప్రతి వారం నేను కొత్తగా చెబుతున్నానా? ప్రకటన గ్రంథంలో పరలోకంలో జరిగే తంతేనా? నేనేమన్నా కనిపెట్టి రాసుకున్నదా, లేకపోతే పరలోకంలో ప్రతి దినము జరిగే తంతేనా? చెప్పట్లా శివగారు, ప్రతిరోజు పరలోకంలో ఆమెన్లు ఉన్నాయి చెప్పండి, స్తోత్రాలు ఉన్నాయి, ప్రార్థన ఉంది, ఓ సంగీత వాయిద్యాలు ఉన్నాయి, ఆరాధన ఉంది, ఎన్నున్నాయి క్రొత్త పాటలు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎందుకు కావాలంటారు? ఆయన యోగ్యుడు. ప్రైజ్ ద లార్డ్. యోగ్యుడు చెప్పండి, యోగ్యుడు. నేను చెప్పకుండా ఎప్పుడైతే మీరు హల్లెలూయా ఆమేన్ చెబుతారో అప్పుడు మీరు మీ జీవితాలు మారినట్టు, అంతే గుర్తు. జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా? గంభీరంగా వినబడుతుంది ఒక స్వరం, రాజు చిరంజీవి యగునుగాక. అయ్యో బతికే ఉన్నాడు, స్తోత్రం. బతికిన వాళ్ళే స్తోత్రాలు చెబుతారని అర్థం. దానియేలు బ్రతుకున్నాడు కాబట్టి చాలా ధైర్యంగా రాయల్గా ఏమని చెబుతున్నాడు తెలుసా, రాజు చిరంజీవి యగునుగాక. దీవిస్తున్నాడు రాజుని. ఈ కెపాసిటీ ఎవరికి ఉంటుంది? రక్షణ సరిగ్గా కాపాడుకున్న వాడిని ఎవడు స్తోత్రాలు ఆపలేరు. స్తోత్రం చెప్పండి, ఆపలేరు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు యేసుని ఆరాధించాలంటే, ఒకటి ఆయన సర్వాధికారి, రెండు ఆయన రక్షకుడు, మూడవది ఆయన యోగ్యుడు, జయించిన యోగ్యుడు.
ఈ పరిసయ్యులకి, శాస్త్రులకి, ప్రధాన యాజకులకి, సద్దుకైలకి అర్థం కావట్లా. ఏంట్రా ఇవాళ, ఏంట్రా ఈ ఆరాధన, ఎట్లా ఆరాధిస్తున్నారో తెలుసా వాళ్ళు? యేసు ప్రభు వెళ్ళే ప్రతి మార్గములో వారి వస్త్రాలను కప్పి ఆరాధన చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వస్త్రము దేనికి గుర్తయ్యా? ఎవరిదైనా పెళ్ళి, మనం ఏమిస్తాం వాళ్ళ గిఫ్ట్? వస్త్రాలు. ప్రేమించిన వాళ్ళకి ఏం పెడతాం? వస్త్రాలు పెడతాం. రాకరాక ఇంటికి వచ్చిన బంధువుకి ఏం పెడతాం? వస్త్రం పెడతాం. వస్త్రం ఏం తెలియజేస్తుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వస్త్రం ఏం చెబుతుంది? నేను నిన్ను ప్రేమ. ఇప్పుడు యేసయ్యకి ఎంత గొప్ప ఆరాధన చేస్తున్నారు తెలుసా? ప్రేమతో కూడిన ఆరాధన. స్తోత్రం. మరి ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నారనుకోండి, బర్త్డే అనుకోండి, వాళ్ళ నాన్న డ్రెస్కి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఆ రోజు పరిస్థితి ఎట్ట ఉంటుంది? నేను కేక్ కట్ చేయను. ఉన్నారు ఎవరన్నా? ఎందుకు? ప్రేమ లేదు డాడీ, నీకు ప్రేమ ఉంటే తెచ్చేవాడు. వినండి, వస్త్రాలని పరిచేశారట. అంటే యేసుని వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారంటే సంతోషంగా, ఆనందంగా, ప్రేమతో. ఇంకొకటి చెప్పాలంటే వస్త్రము అనగా నీ క్యారెక్టర్. వస్త్రం అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధుల నీతిక్రియలకు పోల్చబడిన ఈ సన్నపు నార వస్త్రాలు. నీ క్రియలు, నీ క్యారెక్టర్ అంటే అర్థం ఏంటి తెలుసా? వారి జీవితం అంతా దేవుని రాక కొరకు, ఆరాధన కొరకు అప్పగించేశారు. సబ్మిషన్ అప్పగించుకున్నారు. స్తోత్రం. వస్త్రం అంటే ఏంటి చెప్పండి? ఒకటి ప్రేమ, రెండోది ఏంటి? అప్పగింతలు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు? ఏళ్ళ బట్టలు వాళ్ళకి, వాళ్ళ బట్టలు వీళ్ళకి ఏం చేస్తారు? మర్చిపోతారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? అప్పగింతలు. మేము మీకు లోబడుతున్నాం, ప్రేమిస్తున్నాం, మీరు మాకు కూడా లోపడుతున్నారు, ప్రేమిస్తున్నారని ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే వస్త్రాలు ఇచ్చిపుచ్చుకుంటున్న సబ్మిషన్. ఈ ఆరాధన ఎంత గొప్పగా ఉందో తెలుసా? యేసయ్యను నిస్వార్థంగా ప్రేమిస్తున్న ఒక ఆరాధన గొప్ప కనపడుతుంది. స్తోత్రం. యేసయ్యను వారి జీవితాలను అర్పించినటువంటి శిష్యుల బృందం కనపడుతుంది. చెప్పు హల్లెలూయా. ఇంకా ఎలా ఆరాధన చేస్తున్నారయ్యా వీళ్ళంటే, ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసానా హోసానా హోసానా. ఒలింపిక్లో గెలిచిన వారికి వెండి బంగారాల కిరీటాలు పెట్టరు, ఒలీవ చెట్టు కొమ్మతో అల్లిన ఒక కిరీటం పెడతారు. ఆ ఒలీవ కిరీటం దేన్ని సూచిస్తుందంటే విక్టోరీ, విజయం. యూదులు కూడా ఖర్జూరపు మట్టల్ని దేని కొరకు వాడారంటే జయం, జయానికి సూచన. వాటిని పైకెత్తారంటే అర్థమేంటి తెలుసా? జయధ్వజం. ఇప్పుడు మనం కూడా ప్రభుని ఎట్లా ఆరాధించాలంటే, ఖర్జూరపు మట్టలు కంటే శ్రేష్టమైనవి ప్రభు నీకు రెండు ఇచ్చాడు, చేతులు. స్తోత్రం చెప్పండి. పైకెత్తి స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తేవంటే అర్థమేంటి చెప్పండి? ఆయనకి జయం వచ్చినట్టే. ఆయనకి జయం వచ్చిందంటే మనకు కూడా ఏం వచ్చినట్టు? స్తోత్రం చెప్పండి. ఖర్జూరపు మట్టలు ఇవే, ఇవి చేతులు ఎత్తి మనం ఆరాధిస్తే యేసయ్యానికి జయం అని అర్థం, యేసయ్యానికి స్తోత్రం అని అర్థం, హోసానా. ఇంకా ఎట్లా ఆరాధిస్తున్నారు తెలుసా? ముందెళ్ళేవాళ్ళు, వెనకెళ్ళేవాళ్ళు, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. ఏ పేర? ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్, ప్రభువుగా వచ్చినవాడు. దాని అర్థం ఏంటి? ఎవరు? ప్రభువుగా వచ్చినవాడు స్తుతి నందును గాక. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ ఏమని ఒప్పుకుంటున్నారు? మెస్సయ్య కోసం మేము ఎదురు చూసాం కదా, ఆ మెస్సయ్యవి నీవే అని ఒప్పుకుంటున్నట్టు అర్థం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ, ఎక్కడ ఆరాధన ఎక్కడగా ప్రభావం చూపిస్తుంది? సర్వోన్నత స్థలములలో. మన ఆరాధన జరిగేది భూమి మీదే, కానీ దాని ప్రభావం, తన్మయత్వం ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంటే చెప్పండి, పరలోకాన్ని అంటుకుంటుంది. మీకు అర్థం కావట్లేదు? స్తోత్ర హల్లెలూయా. నువ్వు యేసయ్యను ఘనపరుస్తూ ఉంటే ఆరాధన పరలోక వంశులకు తగ్గుతుంది. చార్లెస్ పజ్జన్ గారు చెప్పారు, ప్రసంగంలో గనక యేసుని గురించి వాడితేనట అపవాదిని కొరడా పెట్టి కొట్టినట్టు ఉంటుంది అంటాడు. కదా యేసు అనగానే అబ్బా ఏమనాలి, యేసు అనగానే ఏమనాలి, అబ్బా అన్నట్టు ఉంటుంది అంటాడికి. ఇదే యేసు అనే పేరు పరలోకలు ఎట్లా ఉంటుందో తెలుసా? ఆహా అన్నట్టు ఉంటుందట. స్తోత్రం చెప్పండి.
స్తోత్రం చెప్పండి. పరము నుండి పోయబడిన పరిమళ తైలం యేసునామం. నువ్వు యేసైన ఆరాధిస్తూ ఉంటే నీ పాపపు కంపు, శాపపు కంపు, దుర్గంధం అంతా పోయి నువ్వేమవుతావు తెలుసా? చక్కగా మంచిగా శ్వాసనలు వెదజల్లేటువంటి వ్యక్తిగా మార్చబడతావు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్షిప్, ఆరాధనలో ఉన్న ప్రభావం. ఇంత ఇంకా అంతటితో ఆగిందా? ఎలాంటి ఆరాధన జరిగిందో తెలుసా? దేవాలయాలట, పిల్లలట, ఆయన వింతలను చూసి, అద్భుతాలను చూసి, శిష్యులు ఆయన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుని జయము జయము అంటే వీళ్ళకి కోపం రేగిపోతుందట. యోహాను సువార్తలో ఒక చాలా చమత్కారమైన మాట ఉంది. ఆ యెరూషలేము గట అనేకులు యేసునే కాదట, నా మాట చాలా జాగ్రత్తగా, యేసునే కాదట, యేసు లేపిన లాజర్ను చూడడానికి వచ్చి లాజర్ను బట్టి యేసును స్తుతించారట. కొద్ది చప్పట్లో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యోహాను సువార్త ఇంటికి వెళ్ళి చదువుకోండి. యేసునే కాదట, యోహాను సువార్త 12లో ఇవన్నీ కవర్ చేసి ఉంటాయి. మత్తి సువార్త 21లోను, మార్కు సువార్త 11లోను, లూకా సువార్త 19లోను, యోహాను సువార్త 12లోను ఈ మట్టల ఆదివారం గురించిన సమాచారం, యెరూషలేము జయ ప్రవేశం కనబడతా ఉంటుంది. యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఏం క్రోడీకరించాడంటే, యేసునే కాదట, యేసుతో పాటు యేసు లేపిన లాజర్ను కూడా చూడడానికి వచ్చారట. అరే అరే, చచ్చిపోయినట్టు ఎట్టు బతికాడ నాయన, యేసుకు స్తోత్రం అన్నారట. స్తోత్రం, హల్లెలూయా. లాజర్ను బట్టి కూడా, లాజరు సజీవ సాక్ష్యాన్ని బట్టి కూడా ఆ యెరూషలేములో యేసయ్య మహిమ పొందాడు. ఆరాధనలో అల్పులమైన మనము కూడా ఆరాధనకు మధ్యవర్తులంగా మార్చబడుదుముగాక. ఇతరులు ఆరాధించుటకు మనము కూడా ఆధారముగా మార్చబడుదుముగాక. యేసునితో పాటు మనము కూడా ఆరాధనలో ఒక భాగమగుదుముగాక. ఇంత జరుగుతూ ఉంటే పళ్ళు నోరుతున్నారండి ఒక్కొక్కడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, కోపం మండిపోతుంది వాళ్ళకి. ఏంటన్నా ఆయన ఈయన ఆరాధన కలవరం వచ్చేసిందట. యెరూషలేము అంతా ఏమొచ్చింది? కలవరం. ఎవరైనా ఈయనకేంటి ఇంత ఫాలోయింగ్, ఈయనకేంటి ఇంత ఆరాధన? ప్రభు అంటున్నారేంటి, హోసన్న అంటున్నారేంటి, అసలు వీళ్ళకి అర్థాలు తెలిసే అంటున్నారు, తెలియక అంటున్నారా, అసలు ఎవరైనా అని ఆశ్చర్యపోతున్నారట. లాజర్ని చంపడానికి ప్లాన్ వేశారంట. ఎవరు ఎవరిని? ఎవరిని? యేసు లేపిన లాజర్ని చంపడానికి ప్లాన్ వేశారు. ఎందుకు? అరే ఈ లాజర్ని బట్టి యేసు ప్రభుకి ఏమొస్తుంది? ఇప్పుడు లాజర్ని చుట్ట కూడా జనం వచ్చారు. ఇప్పుడు ఇటు చచ్చాడు అనుకో, సగం మంది వెళ్ళిపోతారు. యేసు ప్రభుకి ఫాలోయింగ్ తగ్గిద్దని లాజర్ని చంపడానికి ప్రయత్నించారంట, కుదరలేదట. యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, మన ప్రయత్నాలన్నీ నిష్ఫలం అయిపోయాయే, లోకమంతా ఈయన వెంట వెళ్ళిపోతుంది అని తలలు పట్టుకున్నారట. గుట్టు గట్టిగా చప్పట్లు. స్తోత్రం చెప్పండి. లోకమంతా ఆయన వెంట ఏమవుతుందట? వెళ్ళిపోతుంది. చాలా నాకు ఇవాట పట్టుకుంది, లోకమంతా వెళ్ళిపోతుందట ఆరాధన చేయడానికి యేసు ప్రభుని. అందుకే నేను నా ప్రసంగానికి టైటిల్ ఏం పెట్టానంటే, జయశీలునికి జగమంతా ఆరాధన. జయశీలునికి జగమంతా ఆరాధన. ఇప్పుడు ఈ ఆరాధనలకి నచ్చట్లా, అభ్యంతరాలు. ఆరాధనకి అభ్యంతర పరిచే ఎవడైనా సరే వాడొక పరిసయుడు, వాడొక సద్దుకయుడు, వాడొక శాస్త్రి, వాడొక ప్రధాన యాజకుడు అంటాడు. ఏది ఆ కాలంలో టోటల్గా చెప్పాలంటే ఆరాధనకి అభ్యంతర కారణాలు ఎవరై అంటే పరిసయులు, శాస్త్రులు. నువ్వు దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించలేకపోతున్నావంటే నీలో ఎవడున్నాడు? పరిసయుడు, శాస్త్రి ఆత్మ ఉంది. కానీ మన ఆత్మ అది కాదే. మనలో ఉన్నవాడు లోకమును జయించినవాడు. లోకమును అనగా పరిసయుని జయించినవాడు, శాస్త్రిని జయించినవాడు, సద్దుకయుని జయించినవాడు, అందరినీ జయించినవాడు. అందుకనే మన స్వరాలను ఎవడు ఆపలేడు. హల్లెలూయా. స్వేచ్ఛగా ఆరాధించేవాడు దేవుని శిష్యుడండి, ఆరాధించలేనివాడు పరిసయుడండి. నేను చెప్పట్లేదండి, బైబిల్ చెబుతుంది. అందుకని ఆరాధనలో తగ్గొద్దు మీరు.
తగ్గొద్దు, ఆరాధన తగ్గొద్దు, స్తుతులు తగ్గొద్దు, ఆమెన్లు తగ్గొద్దు, స్తోత్రాలు ఆగొద్దు, శబ్దం మోగబోవద్దు. అప్పుడు అంటున్నారు, బోధకుడా మీ శిష్యులకు ఆజ్ఞాపించు. వాళ్ళు ఏమంటున్నారు, నీకు వినబడుతుందా? వినబడుతుంది. ఆపు మరి. వీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి. ఇరుషుల రాళ్ళను చూపించి ఏమన్నాడు, వీళ్ళు మౌనంగా ఉంటే ఈ రాళ్ల చేత మహిమ నొందదగిన దేవుణ్ణి. మీరు మౌనంగా ఉంటే ఎవరు ఎవరు కేకలేస్తారు చెప్పండి, చెప్పండి. మరే దేవుని మహిమను ఆపగలిగే దమ్ము, ధైర్యం, సత్తా, సామర్థ్యం ఎవడికి లేదు. నేను కాకపోతే ఇంకొకడు సేవ ఆగదు, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు పరిచర్య ఆగదు. పేతురికి బుద్ధి రావడానికి కోడిని వాడుకున్న దేవుడు ఎవరిని కుక్కరుక్కు అనగానే పశ్చాత్తాపం కలుగుతుంది. పెద్ద ప్రసంగి ఇక్కడే రాలా, కోడి కోతే పేతురులో లోతైన పశ్చాత్తాపమును కలిగించింది. నువ్వు దారి తొలగిపోతే గాడిదికి మనిషి స్వరాన్ని ఇచ్చి వాడుకుంటాడు. పెద్ద విషయమే లేదు, స్తుతించని ఫ్రీగా చెప్తే. నేను స్తుతించకపోతే అందరు మౌనంగా అయిపోతారు అనుకుంటే గాడిద వచ్చింది. అదే పెద్ద భీకరమైన స్వరంతో మాట్లాడదు, మానవ స్వరముతో. అర్థమైందా? మనలో ఏమి లేదు, ఇచ్చిన దాన్ని వాడుకుంటే రాళ్ళకి అవకాశం లేదు. నువ్వు కనుక వాడబడకపోతే రాయి లాంటి ఇంకొకటి వాడుకుంటాడు. నిర్జీవమైన వాడిని జీవం నింపుతాడు. బాప్తిస్మి యోహాని ఏమన్నాడు తెలుసా, రే ఎవడరా మీకు బాప్తిస్మకి రమ్మంది, మారు మనసు పొందండి రా ముందు నాయన, నీళ్ళల్లో మునగడం కాదురా బాబు కావాల్సింది. అబ్రహాము మా తండ్రి, అబ్రహాము మా తండ్రి అంటారే, రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించగలుగుతాడు ఆయన. మీరేదో పెద్ద విషయం అనుకుంటున్నారేంటో, ఆ రాళ్ళు మనమే, తెలుసో లేదో మీకు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యూదులలో నుండి అబ్రహాము సంతతి ఒకటి వచ్చింది. మీరు స్తుతించకపోతే రాళ్లలోనే అబ్రహాముకి సంతానాన్ని ఇస్తానన్నాడు. నెరవేరిందా లేదా? మరి అన్యులం కదా మనం, మరి రాళ్ళు మనమే. ఈ రాళ్ళు కూడా, ఈ రాళ్ళకు కూడా ఎక్కువైపోయింది, ఈ అన్ని రాళ్ళకు కూడా ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. రాయిని వాడుకుంటాడు జాగ్రత్త, పర్వతాన్ని వాడుకుంటాడు ఆయన, పర్వతములు మైనము వలె నదులు చప్పట్లు కొడతాయి. 148 కీర్తన తీస్తారు ఒకసారి, 148 కీర్తన తీస్తే అసలు నీ స్తుతి కొంచెం అటు పక్కన పెట్టి ప్రభుని ఏవేవి స్తుతిస్తున్నాయో కొంచెం ఆలోచన చేయి. నువ్వు ఎందుకు స్తుతించవో నేను చూస్తా. 148 కీర్తన, ఎన్నెన్ని స్తుతిస్తున్నాయి. యహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను. యేసయ్యని ఎవరెవరు స్తుతిస్తున్నారు? ఆకాశంలో ఉన్నతమైనటువంటి వర్గములో ఉన్న దేవదూతలందరూ కూడా, కిరూబులు, సెరూపులు అందరూ కూడా నిర్భయంగా, నిర్మోహమాటంగా, స్వేచ్ఛగా ఆరాధన చేస్తూనే ఉన్నారు. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు, సెరాపులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, గాన ప్రతి గానములు చేయుచు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు. దేవదూతల చేత, కోట్లాది దేవదూతల చేత ఆరాధింపదగిన యోగ్యుడు. స్తోత్రం. మరి మనం ఎంత స్తుతించాలి? మన దేవుని ప్రేమ ఎంత గొప్పది తెలుసా? కోటాను కోట్ల దేవదూతలు ఆయన స్తుతిస్తున్న ఆయనకి అంత సంతృప్తి లేదు. కానీ ఒక పాపి అయిన మనుష్యుడు అపవిత్రమైన తన పెదవులతో శుద్ధీకరించబడిన స్థితిలో ఏసయ్యా అంటే పరలోకాన్ని విడిచిపెట్టి కూడా సంఘంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మురికి దేహంలో పరిశుద్ధాత్ముడు దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఆరాధన దేవునికి ఎంత ఇష్టమైనదంటే పరలోకమును కూడా విడిచి. స్తోత్రం. యేసు ప్రభు రిక్తునిగా ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు?
పరిశుద్ధుల స్తుతి ధ్వానాలు గానాలు అన్నిటిని వదిలి ఎందుకు వచ్చారంటే, లోకంలో కూడా నాకు ఉన్నారులే అని వచ్చారు. మరి నువ్వేం స్తుతించట్లా? ఏసైకి స్తుతించే ఒక గుంపు మనలో నుండి తయారగును గాక. ఆమేన్. అది నీవే అగుదువు గాక, నీ కుటుంబంలో లేచుదురు గాక. అదే 148:3 చూస్తే, సూర్యచంద్రులారా ఆయన స్తుతించండి, కాంతిగల నక్షత్రాలారా మీరు ఆయన స్తుతించండి, పరమాకాశములారా ఆకాశ పైన జలములారా ఆయనను స్తుతించండి. సూపర్. నువ్వు అనుకుంటున్నావు ఆ స్థుతి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. నాయన అంతరిక్షం ఆయన స్తుతిస్తుందండి, ఆకాశ మహాకాశాలు ఆయన స్తుతిస్తున్నాయండి, ఆకాశంలో కూడా జలాలు ఉన్నాయి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, సూర్యుడు స్తుతిస్తున్నాడు, చంద్రుడు స్తుతిస్తున్నాడు, కాంతిగల నక్షత్రాలు స్తుతిస్తున్నాయి ఆయన్ని. ఎందుకు స్తుతిస్తున్నాయో తెలుసా? ఆయన సృష్టి ఆరంభంలో నిలబెట్టాడు, ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. దాని అర్థం ఏంటి తెలుసా? ఏసయ్యా నిన్ను బట్టేనయ్యా. ఆమేన్. చంద్రుడు ఏమన్నాడు? ఏసయ్యా నిన్ను బట్టేనయ్యా. నక్షత్రాలు ఏమన్నాయి? అయ్యా నిన్ను బట్టేనయ్యా. ఇంకా ఏవేవి స్తుతిస్తున్నాయి? 7, భూమి మీద ఉన్న మకరములారా. మకరం అంటే ఏంటి? మొసలి, క్రొకొడైల్. మకరములార, అగాధ జలములార, ఆకాశం జలములు అయిపోయినాయి, అగాధ జలములు. వడగండ్లార, హిమమా అంటే మంచు, ఆవిరి. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తూఫాను. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా. నువ్వు స్తుతించకపోతే ఆయనకి ఏమో లాస్ అనుకున్నావా? అంత ఆగిపోయింది అనుకున్నావా? ఏమి లేదు. ఈ స్తుతి ఆరాధనలో నీకు కూడా భాగాన్ని కల్పించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చెట్లు, చేలు, ఫలవృక్షములు, దేవదారు వృక్షములు, సమస్త వృక్షములు స్తుతిస్తున్నాయి. బలమైన మొసలి, నీళ్లల్లో మొసలి కనుక ఉంటే బలమైన ఏనుగు సైతం మునిగిపోవాల్సిందే, అంత బలం నీళ్లల్లో. తన బలము కన్నా స్థాన బలము మిన్న అని ఒక కవి రాసినట్టుగా, నీళ్లల్లో ఉంటే దానికి ఉన్న బలం మామూలు బలం కాదు, దేన్ని లెక్క చేయదు. దాని తోకలో ఎంత బలం ఉందో యోగు గ్రంథంలో మీరు చదివితే అర్థమైంది దాని పవర్. ఒణుకు ఒణుకు పుట్టిద్దంట దాన్ని చూస్తే. అది కూడా ఏసీ దగ్గరికి వచ్చామండి, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా, అయ్యా అయ్యా, స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తుఫాను సైతం ఏమంటుందంటే, నాయన నువ్వు ఆగిపోమంటే ఆగిపోతా, ఆగిపోనా? తుఫాను అంటే ప్రజలందరికీ దడ, నువ్వు స్తుతించట్లేదు కాబట్టి నీకు తుఫాన్లు వస్తున్నాయి. అది స్తుతిస్తుంది దేవుని మాటిని. నీకు స్తుతి లేదు కాబట్టి తుఫాను స్తుతిస్తుందండి. అది నువ్వు స్తుతిస్తే తుఫానుని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏదో అనుకుంటున్నాం కానీ ఫరో లాంటి వాడిని ప్రార్థించేటట్టు చేశాడు దేవుడు. ఫరో లాంటి వాడిని ఏం చేశాడు? మోసే నా కొరకు వేడుకో నాయన, ఈ కప్పలు తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ చీకటి తట్టుకోలేకపోతున్నాను, ఈ తెగులు తట్టుకోలేకపోతున్నా, నా కొరకు ప్రార్థన చేయి. ఫరో అంతటోనే సింహాసనం దించి మోసే ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్ను కోరేటట్టు చేశాడు. నువ్వెంత అందుకే అన్నాడు, మీరు మౌనంగా ఉంటే వీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తే. ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతాడు, నువ్వు మౌనంగా ఉంటే నా కొరకు గొంతెత్తి గొంతు చించుకొని ఆరాధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్తోత్రం. ఉంటే దేవుని సంకల్పంలో ఉంటావు, లేకపోతే 10వ వచనం, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా. ఆహా, ఆకాశ పక్షులు, భూ మృగాలు అన్నీ ప్రభుని ఏం చేస్తున్నాయండి? స్తోత్ర, స్తోత్ర, హల్లెలూయా. ఇంకా ఏమేమి స్తుతిస్తున్నాయి? భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా. యహోవాను, రాజులు సైతం నినివే పట్టణంలో రాజులు సైతం గద్దె దిగి గోని పట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచారు. బాలింతలు కూడా పిల్లలకి పాలు ఇవ్వకుండా, పశువుల కాపర్లు కూడా పశువులకి మేత వేయకుండా అందరూ స్తోత్రం, 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 స్తోత్రం అన్నారు. ఎప్పుడు? ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు. అంటే నువ్వు స్తుతించడానికి ఒక ఉగ్రత కావాలా?
ఒక కష్టం రావాలా, ఒక రోగం కావాలా, ఒక నష్టం కావాలా, ఇవి రాకముందు స్తుతించేవాడు ధన్యుడు. 12వ వచనం, యవ్వనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు అందరూ ఆయన నామమును స్తుతించుదురుగాక. స్తోత్రం, స్తోత్రం. చివరికి ఏమని ముగించాడు కీర్తనకారుడు అంటే, యహోవాను స్తుతించుడి, యహోవాను స్తుతించుడి. ఒకసారి రెండు చేతులు పైకెత్తి యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు స్తుతిస్తారండి, కానీ స్తుతి ఆగదు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారండి, పరిచర్య ఆగదు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు 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 ఇంకొకళ్ళు, మొత్తానికి దేవుని పని ఆగదు, దేవుని ప్రభావం తగ్గదు, ఆయన ఆరాధన జరుగుతూనే ఉంటుంది, ఆయన ప్రభావం పెరుగుతూనే ఉంటుంది, ఆయన స్తుతి నొందుతూనే ఉంటాడు. చివరికి నష్టం ఎవరికి? మనకే. అందుకని మనం ఏం చేయాలంటే, మనము ఆయనను స్తుతించుదుముగాక. స్తోత్రం. మనము ఆయనను స్తుతించుదుముగాక, మనము ఆయనను స్తుతించుదుముగాక. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఇప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లోకమంతా ఆయన ఎంటెళ్తుందట, ఈ గుంపులో మనం కూడా ఉందుముగాక. శిష్యులందరూ ఆయన స్తుతిస్తున్నారట, మనము కూడా ఆయన స్తుతించుదుముగాక. దేవాలయంలో పిల్లలందరూ చేయమంటున్నారట, మనము కూడా పిల్లలతో కలిసిపోదుముగాక. శిష్యులతో కలుద్దామా, ప్రధాన యాజకులతో కలుద్దామా, పరిశుద్ధులతో కలుద్దామా, పరిసయ్యులతో కలుద్దామా, స్తోత్రాలు చెప్పేవాళ్ళతో కలుద్దామా, శాస్త్రులతో కలుద్దామా, స్తోత్రాలు చెప్పేవాళ్ళతో. ఆ రోజున లాజరు కూడా అటెండ్ అయ్యాడు. ఎందుకు? ఆయన మహిమ పొందడానికి కాదు, చూడండి రా నన్ను బతికించట, నన్ను బతికించటని ఆయన స్తుతించాడు. అనేకులు స్తుతించడానికి మార్గంగా మారాడు. నువ్వు ఎట్లా ఉండాలి? లాజరులాగా అనేకులు నోరు తెరిచి స్తుతించేలాగా ప్రేరణగా ఉండాలి. స్తోత్రం. ఎవరైనా స్తోత్రం చదువుతుంటే ఆపు, మరి ఎవరు చెప్తున్నావు అన్నట్టు చూడకూడదు, చూసినా నువ్వు ఆకూడదు. వింటున్నారా? యేసన్న గారు ఒక ప్రాంతానికి ఒక నామకార్థ సంఘానికి వాకింగ్ చేయడానికి పిలువబడ్డాడట. ఒక పెంతకోస్తు విశ్వాసి కూడా వచ్చిందట. ఆయన వాకింగ్ చేయడంతో ఈ విశ్వాసి హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు. మరి వీళ్ళకి స్తోత్రాలు అలవట్లేవు, హల్లెలూయా అలవట్లేవు. సంఘ పెద్దలు మాట్లాడుకుంటారంట, రే యోహాను వెళ్ళి చెప్పిరా, ఏమన్నయ్యా స్తోత్రాలు చెప్పొద్దని చెప్పి మరి ఎక్కువ చేస్తుంది మరియమ్మ అంటే, అమ్మా మరి అమ్మా తల్లి స్తోత్రాలు కొంచెం చిన్నగా చెప్పమ్మా అనగానే సరేనయ్యా సరేనయ్యా అందంట. కొంచెంసేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉద్యమం వచ్చింది, హల్లెలూయా స్తోత్రం, అరే పేతురా నువ్వు వెళ్ళరా అని చెప్పాడంట. కొంచెం తగ్గించమ్మా అంటే ఆ సరేనయ్యా పొరపాటు అయిపోయిందని మళ్ళీ స్తుతిస్తుందట. ఆ సంఘ పెద్దల్లో ప్రధానమైన పెద్ద ఉన్నాడంట, ఇట్ట కాదులే కానీ యోహాను పేతురు తీసుకుని వెళ్ళండి ఇద్దరు, అంటే ఇటు ఒక రెక్క ఇటు ఒక రెక్క పట్టుకొని ఇక ఆమెను చర్చి బయటికి తీసుకెళ్తారంట. ఏమంటుందంట, ఏసయ్యా నీకు స్తోత్రం, నీ కాలంలో నిన్ను ఒక్క గాడిదే మోసింది, ఈ రోజున నన్ను రెండు గాడిదలు మోస్తున్నాయి, హల్లెలూయా అదట. నువ్వు కాకపోతే గాడిదను వాడుకుంటాడు, ఒక కోడిని వాడుకుంటాడు, పోషించడానికి ఒక కాకిని వాడుకుంటాడు. పెద్ద మ్యాటర్ ఏమి లేదు అక్కడ. ప్రభు ఈ కాకి వద్దు, ఈ కోడి వాలొద్దు, ఈ గాడిద వద్దు కానయ్యా, నన్నే వాడుకో అన్నవాళ్ళు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.